ఎవరు కమ్యూనిస్ట్ మీరే ఇద్దరు ముగ్గురు చేస్తారు దేన్ని తెరిపించాలంట ఫ్యాక్టరీ తెరిపించాలంటే ఫ్యాక్టరీ తొంభై వేల టన్నులు చేరుకుంటారు దానికి పదిహేను వేల టన్నులు తెరిపిస్తావు పదిహేను వేల టన్ను మూసి చెప్పాను నేను ఎవరు నువ్వు చెప్పకపోతే నువ్వు కాదు నువ్వు ఏ పేపరు చెప్తాను నువ్వు చెప్పావా నువ్వు ఉన్నావు నేను చెప్పినప్పుడు ప్రజాశక్తి పేపర్ దయచేసి అడుగుతున్నాను నేను చెప్పాను రైతులందరూ మా రైతులు ఎవరు వెళ్ళి చూడండి ఇంకోటి ఇంకోటి మాట్లాడండి మరోవైపు భీమసింగి ఆగిపోయింది మరోవైపు ఎంత సంక్షోభంలో ఉంది పెద్ద ఎత్తున కొనాలి చెరుకు సంగిలి తగ్గుతుంది చెరుకు రైతులు తాలూకాని అందుకే చెప్తున్నాను చెరుకు భీమసింగి ఫ్యాక్టరీని తెరిపించడంలో ఏమీ అభ్యంతరం లేదు సబ్ కమిటీలో కూడా మేము నిర్ణయం తీసుకున్నాం కానీ రైతులు వచ్చి దాన్ని తగ్గట్టు చెరుకుని వచ్చి పండిస్తామని హామీ ఇస్తే పెడితే తప్పకుండా మనం ఓపెన్ చేయడానికి అభ్యంతరం లేదు కనీసం 10% 20% తగ్గితే మనకు అభ్యంతరం లే కానీ 90,000 టన్నులు 1,00,000 టన్నులు కావాల్సిన వ్యవస్థకి వచ్చి 15,000 20,000 టన్నులు ఉంటే ఏ రంగం ఆడుతుంది లాస్ట్ ఇయర్ ఎవరికైనా 1 రూపాయి బాకీ ఉందా భీమసింగ్ లో చేసాం ఇందాక ఎంప్లాయీస్ అందరూ వచ్చారు నా దగ్గరికి ఉదయం మొత్తం యూనియన్లు అన్ని సార్ మాకు వచ్చి మొన్న బకాయిలు ఇచ్చి క్లోజ్ చేసి మాకు ఇయర్స్ ఇచ్చేయండి సార్ అన్నారు సరే నేను మాట్లాడి త్వరలో చేస్తానని చెప్పాను ఈయన వచ్చి ఫ్యాక్టరీ తెలియని అడిగానే నేను చెప్తున్నాడు నేను ఇంకా పేపర్లో మీ పత్రికలు వచ్చా చెప్తే నేను చెప్తాను పదండి వెళ్తాను వస్తాను పదండి అడిగి మీ వెనక నేను కూడా వస్తాను ఏ రైతులు మాట్లాడుతున్నాను అడుగుతాను నేను వాళ్ళు రిక్వెస్ట్ చేస్తాను వాళ్ళు కన్వెన్స్ చేస్తాను వాళ్ళు అడుగుతాను ఏమయ్యా తెరిపించాలని రైతు ఎప్పుడు కూడా వాళ్ళు పండిన పంటకు గిట్టుబడి రావాలని కోరుకుంటాడు నాకు నా పండిన పంటతోనే నా పిల్ల పాప చల్లగా ఉండాలి ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకోవాలి 10 రూపాయలు దీనికి లాభం రావాలని కోరుకుంటాడు దానికి ప్రభుత్వాలు ఎప్పుడు కూడా అండగా ఉండాలి దానికి కావాల్సిన సదుపాయాలు అన్నీ చేయాలి ఆ కార్యక్రమాన్ని ఇవాళ చేస్తున్నాం మేము అంతేగాని లేదే అడుగోలుగా మాట్లాడితే నేనేం చేస్తాను చెప్పండి సార్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ వామపక్షాలు అన్ని కూడా రైతులపై కేసులు పెట్టి రైతులు అణగదొక్కడానికి ప్రయత్నిస్తున్నారని అంటున్నారు ఒకటి బాసు ఇదిగో కేసు ఇదిగో ఏదన్నా ఎవరైతే రిమాండ్ పెట్టారో పేరు చెప్పి ఇందులో కృష్ణమూర్తి గారు రైత చెప్పండి ఆయన మీకు తెలుసు నాకు చిన్నప్పటి నుంచి ఉద్యమ నాయకుడు అవునా అయితే ఉద్యమాలు చేయకూడదానంటే నేను చేయకూడదు అన్నాం శాంతియుతంగా జరిపించే తీరుతో ఉండాలి చేయొద్దని నేను చెప్పట్లేదు శాంతియుతంగా ఉండాలి కానీ ఉద్యమాలు చేస్తున్నప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే నాయకుడు బాధ్యత వహించాలి రైత చెప్పమనండి లేదు కోరాడ ఈశ్వరరావు వచ్చి ఈయన రైత చెప్పనండి ఆయనకి బకాయి ఉందా ఫ్యాక్టరీలో చెప్పనండి లేదు వెంకటరమణ ఎదురున్నాడు ఇతను రైత అతనికి ఏం బాకీ ఉందా ఆయన చెప్పనండి ఇలాగా ఎందుకు ఇవి అదే నేనంటుంది అదే నేను మీరు చెప్తున్న మాటనే చెప్తున్నాను రాజకీయ పార్టీని వచ్చి ప్రార్థించవలసిన వ్యక్తులం లేదా ఉద్యమాలకు ప్రార్థించే వ్యక్తులం ఉద్యమాలకు ప్రాతినిధ్యం వచ్చి ఉద్యమాలు చేయడం తప్పు కాదు ఆయా సమస్య పట్ల ఆ సమస్యని ప్రభుత్వం తీసుకొచ్చి ప్రభుత్వం ఒత్తిడి చేయడంలో తప్పు కాదు కానీ సమన్వయం పాటిస్తూ వచ్చిన అవకాశాన్ని వచ్చి దాన్ని వచ్చి చట్టవిరుద్ధంగా అశాంతిని కలిగిస్తూ శాంతి భద్రత విఘ్నం కలిగిస్తూ రాళ్ళతో కొట్టి రెప్పలతో కొట్టి కర్రలతో కొట్టి ఈ కార్యక్రమం చేయడం తప్పు నేను ఉద్యమాలు చేశాను నేను ధర్నాలు చేశాను నేను ఆఫీస్ ఉన్నప్పుడు వచ్చి నిరాదరి చేశాను ఇలాంటి కార్యక్రమాలు చేశామా చెప్పండి అంతా వేయకపోవడం వైఫల్యం ఏంటి అడగవద్దండి అంతా వేసాము ఇవాళ వచ్చి అవసరం చేశాము మీరు అడుగుతున్నారు కదా అమ్మ మా అరస్ట్ జరిగింది ఇప్పుడు మీరు రాగానే నన్ను ఎవడ ఫస్ట్ కోసం ఎవడే ఎలాగో అవసరం వచ్చి అవసరం చేశారండి ఎక్కడక్కడ నిర్బంధించేస్తానండి అతను వేసి నిర్బంధించాలి అప్పుడు కూడా అంత నిర్బంధించా అని మేము మాట్లాడుకున్నాం కానీ ఇటువంటి కార్యక్రమం చేస్తారని అనుకోకుండా మమ్మల్ని ధర్నా చేస్తే తప్పు వాళ్ళ విషయాన్ని బయటకు వస్తే ఇంకా మేనేజ్మెంట్ మీద ప్రెజర్ వస్తుంది వాళ్ళని మేము కూడా చర్య తీసుకోవడానికి వాళ్ళ మీద అవసరం దొరుకుతుంది వాళ్ళని యాక్షన్ తీసుకోవచ్చు
అవసరమైతే వాళ్ళ ఆస్తులను స్వాధీనం చేసుకుని అమ్మి ఆ రైతులకు వచ్చి ఇవ్వచ్చు అనే ఆలోచనతో కూడా సెకండ్ లైన్ లో కూడా ఉన్నాం. కానీ ఇలాంటి స్టోన్ పుల్లింగ్ రాజకీయ ఏ వ్యక్తి అయిపోయారండి. 15 సంవత్సరం నుంచి అప్పు ఉంది కదా బాసు, 15 సంవత్సరం నుంచి 1927 కోట్లు అప్పు ఉంది. అప్పుడు మేము అప్పుడు అప్పుడు మేము ఉద్యమం చేస్తాం, ఈ రకమైన ఉద్యమం చేస్తామా, ఈ రకమైన ఉద్యమం చేస్తామా? ఆ రైతుతో మేము ఉన్నాం కదా, ఆ రైతు అక్కడి నుంచి కొత్తగా పుట్టిన వాళ్ళు కదా, అక్కడ ఉన్న రైతులే కదా. ఆ రైతుకు అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది అప్పు కదా. రైతు ఎందుకు ఆ పని చేస్తాడు, చేయడు? రైతులు ముందు పెట్టి దుష్టశక్తులు దుర్మార్గ ఆలోచనతో ఉన్న కొందరు వ్యక్తులు, కొన్ని రాజకీయ పార్టీలు దేశం చూస్తుంది. ఇది దయచేసి అది చేయకండి. రైతుల్ని రైతుగా చూద్దాం, రైతుల్ని స్వాధీనం చూద్దాం. రైతులు వచ్చి వాళ్ళ మీద లేనిపోయిన ఆపాదన చేయకండి. రైతు అన్నం పెట్టేవాడు, అన్నం పెట్టేవాడిని పెట్టి రాజకీయాలు చేస్తే దేవుడు క్షమించడు. దయచేసి ఆ పనులు చేయొద్దని చెప్పి చేస్తున్న వ్యక్తులను అడుగుతున్నాను. ముఖ్యంగా మీరు మీరు పేరు ఎత్తిన ఆ చంద్రబాబు నాయుడు గారిని, ఆ పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నాను. మీ ఇద్దరు ఫ్రెండ్స్ అని తెలుసు, మీ ఇద్దరు బాయి బాయి అని తెలుసు. నాకు విషయాన్ని తీర్చారండి, విషయ పరిజ్ఞానంతో రండి, విషయం తెలుసుకొని రండి. విషయ తెలుసుకొని వస్తే దానికి మీరు అడిగిన సమాధానం పెద్దానికి సమాధానం చెప్తాం. సమాధానం చెప్పబోం. ఉదాహరణ చిన్న విషయం చెప్తాను. నిన్న పండగ రోజు చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చారు. రాష్ట్రం వచ్చి అంతా వచ్చి గంధాయితం అయిపోతుంది, దేశంలోని విదేశాలను అయిపోతుంది, అసలు ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ లేదు అని డీజీపీ మీద, రాష్ట్రంలో ఉన్న డీజీపీ మీద ఎంత ఇష్టారాజ్యంగా మాట్లాడాడు. మీ అందరూ చూసారులే టీవీలోనూ,